మనలో ప్రతి ఒక్కరు బీచ్లకి వెళ్ళడానికి ఇష్టపడతారు. కొంతమంది సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్తారు, అలాగే కొంతమంది బీచ్ల్లో బికినీల మీద టెంట్ వేసుకుని ఆ ఎండకి హాయిగా పడుకుంటారు, అలాగే కొంతమంది మెటల్ డిటెక్టర్లను పట్టుకొని బీచ్ల్లో ఏమైనా అదృష్టం వరిస్తుందా అని ట్రెజర్ హంటింగ్ చేస్తూ ఉంటారు. అంటే బీచ్ల్లో ఎప్పుడైనా స్నానాలు చేసేటప్పుడు అవి కొట్టే అలల తాకిడితో ఎక్కువగా మెడలో ఉన్న చైన్లు, చేతికున్న రింగులు, కాలుకునే పట్టీలు ఊడిపోయి పడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోయి పడిపోయినవి దొరుకుతాయేమో అని చాలా మంది బీచ్ లో ఈ మెటల్ డిటెక్టర్స్ ను పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఒక్కోసారి సముద్ర తీర ప్రాంతాల్లో టన్నులు కొద్ది అట్టుపళ్ళు కొట్టుకొస్తాయి, ఒక్కోసారి ఎప్పుడో విసిరేసిన బాటిల్లు కొట్టుకొస్తాయి, ఒక్కోసారి చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే కిండర్ జాయ్లు కొట్టుకొస్తాయి, అలాగే ఒక్కోసారి స్పేస్ రాకెట్ లోంచి పడిన రేకు ముక్కలు కూడా పడతాయి. ప్రపంచంలోనే కొన్ని బీచ్ల్లో సముద్ర తీరానికి అలా కొట్టుకొచ్చిన కొన్ని స్ట్రేంజెస్ట్ వస్తువుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్ ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. బీచెస్ లో కనుగొన్న కొన్ని అద్భుతమైన ఆకర్షణీయమైన వస్తువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, గైంట్ ఐబాల్ ఇన్ ఫ్లోరిడా. ఫ్లోరిడా దేశంలోని పాంపానా బీచ్ లో అక్కడ బీచ్ లో ఈత కొడుతున్న ఒక వ్యక్తికి ఒక రౌండ్ గా ఒక బాల్ లాంటిది దొరికింది. అతను అదొక సాఫ్ట్ గా ఉన్న బ్లూ బాల్ అనుకున్నాడు. ఆ తర్వాత ఆ బాల్ కొంచెం కన్ను ఆకారంలో కనిపించగా అది శాస్త్రవేత్తలకు రీసెర్చ్ కోసం ఇవ్వగా అది ఒక అతిపెద్ద స్వాడ్ ఫిష్ యొక్క కన్ను అవశేషం అని వారు కనుగొన్నారు. నెంబర్ 2, కొన్ని కొన్ని వస్తువులైతే సముద్రం నుండి కొట్టుకుని రావు కానీ ఒక్కోసారి కొన్ని వస్తువులు సముద్ర తీరంలోని ఇసుకలో దొరుకుతూ ఉంటాయి. అలాంటి విషయమే సౌత్ కేరళలోని ఫాలీ ఐలాండ్ లో జరిగింది. ఆ ప్రాంతం యొక్క తీర ప్రాంతంలో ఒక పెద్ద హరికేన్ కొట్టి వెళ్లిపోయిన తర్వాత ఆ బీచ్ లో కొన్ని క్యానల్ బాల్స్ కనపడ్డాయి. క్యానల్ బాల్స్ అంటే పైరేట్ మూవీస్ లో పెద్ద పెద్ద గొట్టాల నుండిగా తూటాలు వేస్తూ ఉంటారు కదా, వాటిని క్యానల్ బాల్స్ అంటారు. ఆ క్యానల్ బాల్స్ 1950 సంవత్సరంలో సివిల్ వార్ సమయంలో ఉపయోగించినవి. ఒకసారి కెల్లీ గ్రావెల్స్ ఫ్యామిలీ సముద్ర తీరాన రిలాక్స్ అయ్యి బీచ్ లో ఎంజాయ్ చేస్తుండగా ఒక పెద్ద రౌండ్ బాల్ వాళ్ళ పిల్లోడికి కనబడింది. దాని చుట్టూ సముద్రం యొక్క షెల్స్ పట్టి ఉన్నాయి. కొంచెం వెరైటీగా కనిపిస్తే చాలు, ముందుగా చిన్న పిల్లలు వాటికి అట్రాక్ట్ అవుతారు. అలా దీనికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కి ఆ యొక్క వస్తువుని చూపెట్టారు. ఇక పిల్లలు ఆ బాల్ ని పట్టుకొని ఆడుకోవడం మొదలెట్టారు. దాన్ని పట్టుకొని రాళ్లతో కొట్టడం అలా చేయసాగారు. ఆ తర్వాత ఆ బాల్ ని సైంటిస్టులు పరిశీలించిన తర్వాత అర్జెంట్ గా ఆ బీచ్ లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేసేయమని చెప్పారు. ఇంతకీ ఆ బాల్ ఆడుకునే బాల్ కాదు, అది ఒక పెద్ద ఆటం బాంబ్. అది గాని పేలితే బీచ్ లో ఒకళ్ళు కూడా బతికి ఉండరని చెప్పి పంపించేశారు. అదృష్టం ఏంటంటే ఆ పిల్లలు ఆ బాల్ మీద ఎంత ఆడుకున్నా ఆ బాంబు పేలలేదు. ఆ తర్వాత సైంటిస్టులు ఆ బాంబుని ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచి వేరే ఇతర ఆటం బాంబులు పెట్టి పేల్చి ఆ బాంబుని పేల్చేశారు. నెంబర్ 4, కొన్ని డచ్ ఐలాండ్ల సమీపంలో కొన్ని వేల సంఖ్యలో అట్టిపళ్ళు సముద్ర తీరానికి కొట్టుకుంటూ వచ్చాయి. దానికి కారణం మకాగా షిప్ నుండి కొన్ని వందల ఫ్రూట్స్ కలిగి ఉన్న కంటైనర్ పెద్ద అలల తాకిడికి మునిగిపోవడం ద్వారా ఆ కంటైనర్ లో ఉన్న ఫ్రూట్స్ లాక్ ఓపెన్ అయిపోయి ఆ తీరాల వెంబడి ఆ డచ్ ఐలాండ్స్ కి కొట్టుకుంటూ వచ్చాయి. ఇక ఆ బీచ్ నిండగా మొత్తం అట్టిపళ్ళుతో నిండిపోయాయి. కానీ ఫ్రీగా వచ్చింది ఎప్పుడు బెస్ట్ అనిపించుకోదు, ఎందుకంటే అట్టిపళ్ళు ఇంకా పండలేదు. రెండోదిగా ఆ అట్టిపళ్ళు కొన్ని రోజుల పాటు ఉప్పు నీళ్ళలో ఫ్లోట్ అవుతూ వచ్చాయి. అవి తినడానికి మనుషులకి అంత మంచివి చేయవని ఆ అట్టిపళ్ళన్నీ ఆ దగ్గరలో ఉన్న జూలో ఉన్న మంకీస్ కి ఇతర జంతువులకి పెట్టేశారు. చెప్పాలంటే ఇది ఒక మంచి విషయమే అని చెప్పాలి. ఇక నెంబర్ 5, ఆకాశంలో నుండి ఆస్ట్రాయిడ్స్ భూమి మీద అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి. అవి ఎక్కువ భాగం సముద్రంలోనే పడతాయి, ఎందుకంటే భూమి మీద ఎక్కువ భాగం సముద్రమే నిండి ఉంటుంది. అది పెద్ద పట్టించుకోదగ్గ విషయమేమీ కాదు, ఎందుకంటే అది చాలా కామన్ గా జరుగుతాయి. కానీ ఆకాశంలో నాసా వాళ్ళు ఉపయోగించే స్పేస్ షిప్ లోని ఒక డోరు బహమాస్ దేశంలోని ఎల్బో బీచ్ లో కొట్టుకుంటూ వచ్చింది. ఆ డోరు స్పేస్ లో ఉపయోగించే స్పేస్ షిప్ అయిన ఫాల్కన్ 9 యొక్క డోర్ అని వారు గుర్తించారు. చూసారు కదా, సముద్ర తీరాల నుండి కొట్టుకుంటూ వచ్చిన కొన్ని స్ట్రేంజెస్ట్ వస్తువుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.